హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రవితే సార్ రా కొద్దిగా అయిపోయింది తెలియగా నేను అగ్రికల్చర్ చేశాను అగ్రికల్చర్ ఇప్పుడు అయితే జాబ్ చేస్తున్నాను రెడ్డి ఫౌండేషన్ లో అది కూడా ప్రైవేట్ కాబట్టి ప్రజలకు ఉంటుంది బాస్ ఉంటుంది అని చెప్పి నేను మానేశాను అందులో అలాగే నేను నా సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని నా కోరిక నేను స్టార్ట్ చేసి ఒక అగ్రికల్చర్ వ్యవసాయంలో కూడా నెలకి ఒక 1 లక్ష టర్న్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వ్యవసాయంలో కూడా చేయొచ్చు అనే దాన్ని నేను నిరూపించాలనుకుంటున్నాను చాలామంది వ్యవసాయం అనగానే అగ్రికల్చర్ అనగానే ఏం చేస్తున్నారు ఎక్కువ రాదు తక్కువ వస్తుంది దాంట్లో మనం ఎక్కువ సంపాదించలేము ఏదో ఇంకా మనం అనుకున్నంత ఎర్న్ చేయలేము అనుకుంటున్నారు అలా కాకుండా అగ్రికల్చర్లో కూడా మంత్లీ ఒక మినిమం 1 లక్ష ఎక్కువ చేరకపోయినా మినిమం 1 లక్ష చేసి మిగతా వాళ్ళందరికి ఆదర్శంగా నిలిచి నా సంతకాల మీద నిలబడి మిగతా అలాగే నేను ఇప్పుడైతే నాకు నేను పెట్టుకోవాలనుకుంటే చాలా రిస్క్స్ ఉన్నాయి లోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డబ్బుల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ల్యాండ్ ప్రాబ్లం ఉంది అలాగే నేను కానీ ఒకవేళ పైకి వస్తే నాతో పాటు ఇలా పెట్టుకుందాం అన్న వాళ్ళందరికీ ఒక నా వంతు నేను ష్యూరిటీ ఇచ్చి వాళ్ళకి నా తరపు నుంచి ఏమైనా చేయడానికి ట్రై చేస్తాను నా పేరు నరేష్ మాది విజయవాడ దగ్గర విజయవాడ దగ్గర జగ్గేవాడు నేను అగ్రికల్చర్ డిప్లొమా కంప్లీట్ చేశాను ఇప్పుడు ప్రస్తుతానికి నేను వర్మి కంపోస్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే కాన్సెప్ట్ మళ్ళీ రిటర్న్ అవుతుందంటే అది ఓన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్ అగ్రికల్చర్ ఫీల్డ్లో అంత యూరియా కెమికల్గా ఇదే మ్యానుఫ్యాక్చరింగ్గా అంటే చేయకుండా ఇది సాంప్రదాయబద్ధంగా అందరూ వెనక్కి వెళ్తూ ఉన్నారు అందులోని మొదటి ముఖ్య వర్మి కంపోస్ట్ అదే నా బిజినెస్ నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం నేను మాట చెప్పట్లేదు వాట్ ఈజ్ వాట్ అనేది అది తెలుసుకుంటే అంత మంచిది ఓకే ఇందాక అతను చెప్పినట్టు ఏం చెప్పారు అగ్రికల్చర్లో కూడా లక్షలు సంపాదించవచ్చు కోట్లు సంపాదించవచ్చు వేలు సంపాదించవచ్చు కానీ క్వాలిటీగా సంపాదించాలంటే వర్మి కంపోస్ట్ వాడు ఇది నా బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఏం చెప్పాలి సార్ టేక్ ఓకే రైట్ రెడీ చెక్కారు మాది విలేజ్ నేమ్ భీమాడుగుల మండల్ జంపే గ్రామం విశాఖపట్నం డిస్టిక్ నేను అన్న రెగ్యులర్ పొలం టెక్నో చదివాను నేను ప్రజెంట్ ఏపీసీలో జాబ్ చేస్తున్నాను ఇంకా సందేశం అంటే జాబ్ ఎలా ఉంది ప్రెసెంట్ ఏపీసీ జాబ్ బాగానే ఉంది సార్ బాగానే ఉంది చేయడానికి ప్రిపరేషన్ అవుతున్నాను ఫ్రెండ్స్ కానీ చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్ క్రాంతి 2010 బ్యాచ్ మా ఫ్రెండ్స్ అందరికి క్లాస్మేట్స్ అందరికి హాయ్ మై నేమ్ ఇస్ ఎల్ రామలింగేశ్వరరావు బిలాంగ్స్ టు నర్సాపురం ఎన్ఆర్ఆర్ కాలేజ్ నైరా 2010-12 బ్యాచ్ బిఎస్సీ అని నైరా నెక్స్ట్ ఎంఎస్ అందరూ చెప్పారు 2010 బ్యాచ్ అందరికి హాయ్ ఎస్పెషల్లీ మా బామ్మ కుమార్కి హాయ్ చెప్పండి నా పేరు హరిప్రసాద్ సెక్రటరీ సరిపోయింది మీ దేవుడు పాలకొండ నా పేరు హరిప్రసాద్ మాది పాలకొండ శ్రీకాకుళం జిల్లా నేను ఎన్ఆర్ఆర్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ వల్ల 2010-12 సంవత్సరంలో చదివాను ప్రస్తుతం నేను అగ్రికల్చర్ బీఎస్సీ ఆగ్రాలో చదువుతున్నాను బ్యాచ్మేట్స్ అందరికీ హాయ్ నా బ్యాచ్మేట్స్ అందరికీ హాయ్ ఎస్పెషల్లీ